Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. Friends, andaru baagunnaru kada? Sare, iga manaku samayam waste cheyadam enduku takataka direct ga velipodam. Model Ideas YouTube channel anagane yuvataki udyogam kavalanukune vallaki entadentane manchi guidance istadi mana channel kada? Mari mana channel ki subscribe avadam ante adi oka manchi pani. మరి ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ఇలా నొక్కేసి ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది కదా ఈ బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి అయిపోయింది ఓకేనా రైట్ మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుంటుందో ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నో ప్రాబ్లం అంటారు ఓకేనా సరే మరి మనకి రకరకాల ఉద్యోగాల పరంగా విద్యార్థులు ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు కోర్సుల గురించి ఇప్పటికే దాదాపు అంటే 109 వీడియోలు ఓన్లీ అప్పుడు కెరీర్ గైడెన్స్ పైన చేశాను ఓవరాల్ గా 320 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు మరి ఇది 110వ వీడియో మనం చూద్దాం ప్రశ్న ఎవరు అడుగుతున్నారో టకటకటక ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం అంజి అంజనేయులు సర్ నాకు 903 వచ్చాయి సర్ సైన్స్ స్టూడెంట్ నాకు అడ్మిషన్ వస్తుందా ఇక్కడ నిజాం కాలేజీలో సో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సైన్స్ విద్యార్థులకు ఈ మార్కులకు రావడం చాలా కష్టం కానీ మీరు దోస్తు ఉంది కాబట్టి దోస్తు ద్వారా అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి ఓకేనా సో నేను ఈ రోజు రికార్డ్ చేస్తున్న డేట్ ఏంటంటే 28th August 2020 రికార్డ్ చేస్తున్నా ఇప్పటి వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వస్తుంది అంటే ఈరోజు నేను ఇప్పుడు రికార్డ్ చేసే సమయం ఆల్మోస్ట్ నైట్ 12 అయింది ఈ 12 o'clock వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా వీడియో మీ క్వశ్చన్స్ అన్ని బయటకు వస్తుంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పీడ్గా వెళ్ళిపోదాం వసంత హలో సార్ ఇఫ్ కౌన్సిలింగ్లో సీటు రాకపోతే కోటు ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే ఫీ ఎంత ఉంటుంది సార్ ప్లీజ్ సో ఇక్కడ దోస్తు వెబ్సైట్ ద్వారా మాత్రమే రావాలండి ఇది ప్రైవేట్ కాలేజీ కాదు డబ్బులు పెట్టి కొడుకోవడానికి ఓకేనా కోటు ఉమెన్స్ కాలేజ్ అయినా నిజాం కాలేజ్ అయినా కానీ ఓన్లీ దోస్తు వెబ్సైట్ ద్వారానే రావాలి డబ్బులు పెట్టి కొడుకోవడం ఇక్కడ ఉండదు ఇక్కడ పేమెంట్కు విలువ ఉండదు టాలెంట్కి మాత్రం విలువ ఉంటుంది సీట్ వస్తే వస్తుంది లేకపోతే లేదు గుర్తుపెట్టుకోండి వసంత నెక్స్ట్ శృతి సూపర్ వీడియో సార్ థ్యాంక్ యూ శృతి పీజీ క్యాంపస్లో మనం పీజీ చేయాలంటే ఎలా అనేదాని పైన వీడియో చేశాను శృతి ఆ వీడియో పైన సూపర్ సార్ అని చెప్పింది ఓకే థ్యాంక్ యూ శృతి నెక్స్ట్ 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 శ్రీధర్ సార్ ఐఆమ్ ఏపీ స్టూడెంట్ తెలంగాణ ఎడ్సెట్ రాస్తే స్కాలర్షిప్ వస్తుందా నేను డిగ్రీ తెలంగాణలోనే చదువుతున్నాను నో ప్రాబ్లం మెటల్ మీరు ఎడ్సెట్ ఇక్కడ తెలంగాణలో సీటు కనుక వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు చూపించగలిగితే అంటే ఈ సంవత్సరం March 31 తర్వాత తీసినది కనుక మీరు చూపిస్తే మీకు స్కాలర్షిప్ వస్తుంది రీఎంబర్స్మెంట్ వస్తుంది ఒకవేళ పీజీ చదివితే మాత్రం రాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ శ్రీధర్ సార్ విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ పీజీ ఆర్ బిఎడ్ సో చాలామంది ఇదే నన్ను అడుగుతూ ఉంటారు పీజీ బెటరా బిఎడ్ బెటరా అంటే ఇది మీ టాలెంట్ ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటిది ఓకేనా మీరు ఇట్లా అడగద్దు నన్ను పీజీ బెటరా బిఎడ్ బెటరా అడగద్దు సార్ నేను ఈ రూట్లో పోవాలనుకుంటున్నాను ఈ రూట్కు పోవడానికి బిఎడ్ బెటరా పీజీ బెటరా అని అడిగితే నేను చెప్పగలను ఓకేనా సార్ నేను బస్టాండ్లో ఉన్నాను సార్ ఇప్పుడు వరంగల్ బస్టాండ్లో ఉన్నాను ఓకేనా నరసంపేట పోయే బస్ ఎక్కాలా హైదరాబాద్ పోయే బస్ ఎక్కాలా సార్ అంటే నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు తెలియాలి నువ్వు తెలిస్తే నేను చెప్తాను నీకు అట్లా అన్నమాట కాబట్టి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే బిఎడ్కి వెళ్ళండి ఓకేనా ఇంకా పీజీ అంటే మీరు మీ ఇంట్రెస్ట్ చెప్తే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని విద్యాలకు ఒకే పరీక్ష అనే వీడియో చూసినటువంటి రాజేష్ థ్యాంక్ యూ సార్ అన్నాడు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ రోజా థ్యాంక్ యూ సార్ ఐఆమ్ కంప్లీటెడ్ 10th దిస్ ఈజ్ ఏ యూజ్ఫుల్ కోర్స్ ఫర్ మీ ఓకే రోజా అగ్రికల్చర్ డిప్లొమా పాలిటెక్నిక్ గురించి నేను చేసిన వీడియో యూస్ చేసి సార్ చాలా బాగుందని చెప్పింది ఓకే థ్యాంక్ యూ రోజా నెక్స్ట్ పవన్ టైగర్ ఓయూ క్యాంపస్లో బీపీఈడి ఉందా సార్ ఉంది పవన్ ఓయూ క్యాంపస్లో బీపీఈడి ఉంది చేసుకోవచ్చు రైట్ నెక్స్ట్ వినయ్ యూ విల్ గెట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఓన్లీ నో నీడ్ టు వెయిట్ ఫర్ మోర్ ఫేజెస్ ఇక్కడ గణేష్ సార్ నాకు 981 మార్క్స్ వచ్చాయి సార్ నాకు నిజాం కాలేజీలో సీటు వస్తుందా నా గ్రూప్ సిఈసి వావ్ యు ఆర్ సో గ్రేట్ గణేష్ గణేష్ నీకు వీలైతే ఒకసారి నాకు మెయిల్ పెట్టు నేను ఇతో ఫోన్లో మాట్లాడతా 981 అంటే నువ్వు స్టేట్ ర్యాంకర్వి స్టేట్ ర్యాంకర్లకి మీరు ఇంకా బాగా చదవాలి సో గణేష్ నీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తుంది ఇబ్బంది లేదు ఓకే నెక్స్ట్ రూబీ
Sir, tell me the language related courses in MBA. So already Ruby, I have given explanation in the previous videos too. Once again, you asked this question. There are no language related courses in MBA. Then if you want, if you like language related courses, then you can join in MA. Otherwise, if you like financial or maybe taxation or hotel management or hospital management, okay, or marketing, or manage human resource management, then you can select one of them and you can join in MBA. Okay, next malle anjaneyale 910 akke vastado ledo ani doubt. Sorry, 882 marks vachayi naaku seat ostada Venkatesh. So 882 ki seat radandi, 930 above unteni manam expect cheyachu degree college lalo, Kotu Women's college lalo ganiyandi, Nizam college ganiyandi, Saifabad college lalo ganiyandi. Next Ravi Kumar sir, regarding your suggestion, very thank you sir. Okay, thank you, thank you. Next Srija, thank you very much sir. Thank you Srija. Sir, MSW entrance ki prepare avadaniki books endi cheppandi sir. Srija adigindi. Srija, MSW course cheyalanukunte meeku mundu books vishayalo cheptunte number 1 ante syllabus manaki em em untundante deentlo reasoning untundi, arithmetic kaasta istadu, aa tarvata vachesi gk untundi, tarvata english untundi. సో మీడియా అవేర్నెస్ గురించి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు దీని మీద మార్కెట్లో ఇప్పటికీ ఇమీడియట్గా బుక్ మనకి లేవు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఇంకా సిలబస్ మనకి ఇవ్వలేదు కాబట్టి మీరు కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్కి డెవలప్ చేసుకోవడం, రీజనింగ్ ఆర్థమెటిక్ అంటే కొంచెం మెంటల్ ఎబిలిటీ కొంచెం డెప్త్గా చదువుకొని పెట్టుకుంటే 50 మార్క్స్ మీ చేతిలో ఉన్నది. దీని తర్వాత సోషియాలజీ మీద కొన్ని ప్రశ్నలు వస్తాయి. అయితే ఉస్మాన్ యూనివర్సిటీ మనకు సిలబస్ ఇచ్చేంత వరకు ఆగదాం. సిలబస్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా పెడతాను మీకు. ఓకే, నెక్స్ట్ పీజీ సెట్ ఒకటేనా సార్, దీని గురించి తేడా చెప్పండి. ఎవరు అడిగారు అబ్బా? రమేష్ అడిగాడు. సో రమేష్ చెప్తానండి, పీజీ సెట్ అంటేనేమో అండ్ పీజీఈ సెట్ గురించి అన్నావు కదా. పీజీ సెట్ అంటేనేమో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయడానికి అన్ని యూనివర్సిటీలలో ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలంగాణలో జరుగుతుంది, దానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, పీజీ సెట్ అంటారు. పీజీఈ సెట్ అని అన్నారు కదా. ఈ సెట్ అనేది ఏదైతే ఉంటుందో, పాలిటెక్నిక్ డిప్లొమా 3 సంవత్సరాలు చేసిన వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ కావడానికి వాళ్ళు ఎగ్జామ్ రాసి వెళ్తారు. మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు దే కెన్ రైట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎంసెట్ అండ్ దెన్ ఆఫ్టర్ దే కెన్ జాయిన్ ఇన్ ఇంజనీరింగ్. ఫర్ దోస్ స్టూడెంట్స్ దోస్ హూ కంప్లీటెడ్ దేర్ పాలిటెక్నిక్ డిప్లొమా, దెన్ దే నీడ్ టు రైట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇస్ దట్ పీజీఈ సెట్ అండ్ దెన్ దే కెన్ చూస్ బీటెక్ సెకండ్ ఇయర్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. ఓకే, నెక్స్ట్ ముఖాని స్వామి, సార్ నేను పోయిన సంవత్సరం డిగ్రీలో జాయిన్ అయ్యాను కానీ చదవలేదు, ఆ ఎగ్జామ్ కూడా రాయలేదు. ఇప్పుడు నేను దోస్తుకి అప్లై చేయొచ్చా? చేసుకోవచ్చు, కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. పోయిన సంవత్సరం మీరు ఏ కాలంలో జాయిన్ అయ్యారు, గవర్నమెంటా ప్రైవేటా? దయచేసి మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు క్లియర్గా చెప్పాలి, ఇట్లా సగం సగం క్వశ్చన్ అడగద్దు. సార్ నా పేరు ఇది, నేను ఒక కాలేజీలో కళ్ళ పేరు చెప్పకపోయినా పలాని గ్రూప్లో జాయిన్ అయినాను, ఓకేనా? అది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజ్? డీటెయిల్స్ చెప్తే మేము ఆన్సర్ ఇవ్వచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్లు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఇది ప్రైవేట్ కాలేజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకుంటారు కాబట్టి నీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ థర్డ్ ఇయర్ రీఎంబర్స్మెంట్ అక్కడ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి నువ్వు వేరే కాలేజ్ జాయిన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం కాలేజ్ ఫీజు కట్టాల్సిందే. నీ క్వశ్చన్ క్లారిటీ లేదు కాబట్టి నీకు ఆన్సర్ చెప్పలేకపోతున్నా. మళ్ళీ క్వశ్చన్ క్లారిటీ ఇవ్వలేదు కానీ మళ్ళీ చెప్తున్నాడు రిప్లై సార్. ఓకే, రిప్లై చేశా నీకైతే దీంతో. నెక్స్ట్ రుచిత, ఎన్ రుచిత, సార్ ఐ గాట్ 940 మార్క్స్ బైపీసీ, నాకు సీట్ వచ్చే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఉన్నాయి రుచిత, ఓకేనా? నీ కోటి మెన్స్లో అప్లై చేసుకుని ప్రయత్నం చేసుకో. నెక్స్ట్ సంధ్య, సార్ నేను బీకామ్ కంప్యూటర్ ఫైనల్ కంప్లీటెడ్ చేశాను, ఇప్పుడు పీజీ చేస్తే బెటరా లేక బీఎడ్ చేయాలనుకుంటున్నా, సజెషన్ చెప్పండి సార్. సంధ్య, ఇలాంటి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వడం కష్టమే కానీ మీరు క్వశ్చన్ అంటేప్పుడే క్లారిటీ అడగాలి. ఏమడగాలంటే, సార్ నా గోల్ ఇది, నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఇది సార్, నేను దీనికి ఏది చేస్తే బెటర్ అంటే నేను చెప్పగలను. ఇప్పుడు నేను బీఎడ్ అనేది టీచింగ్ బేస్లో ఉంటుంది, ఇది బికమ్ కంప్యూటర్ కాబట్టి ఎంకమ్ చేయొచ్చు, నీకు ఎంకమ్ కంప్యూటర్ చేయొచ్చు, ఎంకమ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ చేయొచ్చు, ఓకే, ఎంకమ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, ఇట్లా రకరకాల కోర్సులు ఎంకమ్ ద్వారా. అవన్నీ కూడాను టీచింగ్ తక్కువ ఉంటుంది, వివిధ కంపెనీలలో ఉద్యోగాలు ఉండేటువంటి ఉద్యోగం అవి అన్నమాట. బికమ్తో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ సెంట్రల్ ఉద్యోగాలు కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. కానీ ఇక్కడ నీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అని అనుకుంటే నువ్వు బీఎడ్ చేయొచ్చు, ఓకేనా? మీరు మీ గోల్ చెప్పండి, మేము ఆన్సర్ సరిగా ఇవ్వలేము, ఇవ్వకూడదు కూడా.
నేను ఓన్లీ రూల్స్ చెప్తా ఇప్పుడు. పీజీ ఎలా ఉంటుంది, బీడ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ చాయిస్ నీదే. నేను తవ్వయ్యూ పెట్టిన దారి నీదే అన్న, ప్రయాణం నీదే. నెక్స్ట్ 940 మార్క్స్కి వస్తుంది ఆ రుచిత చెప్పిన కదా, నీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ శ్రీపాద, లక్కీ శ్రీపాద, సార్ ఐ ఆమ్ పద్మజ. ఓకే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ కెమిస్ట్రీ. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐ అప్లైడ్ ఫర్ బీఎడ్ ఎంట్రన్స్. ఓకే, బీఎడ్ బయాలజికల్ సైన్స్ సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ తీసుకుంటా, నాకు స్పోకెన్ ఫ్లూయెంట్గా వస్తుందా లేక తెలుగు తీసుకోమంటారా, బెటర్ ఏంటది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసిన చిన్న పొరపాటు క్వశ్చన్లు ఎక్కడుందంటే, పీజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు కదా, డిగ్రీలో మీ గ్రూప్ ఏంటిది చెప్పలేరు. ఇట్లా ఇది ఇన్కంప్లీట్ క్వశ్చన్ అండి. నేను మీకు ఇంకా కూడా ఇంగ్లీష్ కంటే కూడా మంచి అవకాశం ఇవ్వగలుగుతా. అయితే బీఎడ్ చేస్తే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ వస్తుంది అనేది ఇలా చెప్పలేమండి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ రావాలనేది మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది, మనం క్లాసులు విన్నదాన్ని బట్టి ఉంటుంది, మనం వొకాబులరీ నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ రావాలంటే కేవలం బీఎడ్లోనే జాయిన్ అయితే ఇంగ్లీష్ వస్తుంది అనే మాట కరెక్ట్ కాదండి. బీఎడ్ చేసిన చాలామందికి ఇంగ్లీష్ రాదు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు. ఓకేనా? బట్ ఏ కోర్సు చేయకపోయినా 10th చదివి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్ ఆన్ అవర్ వర్క్. రోజు 2 లేదా 3 గంటలు కష్టపడి పనిచేసే లక్ష్యం మీకున్నదా, 2-3 అవర్స్ మీరు కూర్చోగలిగితే ఈజీగా మీకు వస్తుంది అన్నమాట. ఓకేనా? అయితే మీది క్వశ్చన్ నాకు ఇన్కంప్లీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. డిగ్రీలో గ్రూప్ చెప్పాలండి, దీన్ని బట్టి మీరు బీఎడ్ దేనికి పోతే బాగుంటుందో నేను చెప్పగలను. ఓకేనా? డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను సార్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం బట్ నాట్ ఫ్లూయెంట్, సో ప్లీజ్ గివ్ మీ అడ్వైస్. అదే చెప్తున్న లక్కీ శ్రీపాద, డిగ్రీలో మీ గ్రూప్ చెప్పండి. అయితే ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ రావాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు వినడం, గ్రామర్ కొంచెం, అంటే గ్రామర్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుందని చెప్పలేను కానీ సెంటెన్స్ ఫార్మేషన్తో అయితే గ్రామర్ రావాల్సిందే. ఇప్పుడు ఏవో ఒకళ్ళు యూట్యూబ్లో పెడతారు కదా, గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తామని. గ్రామర్ లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ మీద గ్రిప్ రాదండి, అందులో తెలుగు అనే వాళ్ళకి అసలే రాదు. గ్రామర్ టచ్ చేయకుండా ఇంగ్లీష్ చెప్పడం అది అసంభవం, అది జరగడం జరగదు. అంటే అసలు ఇంగ్లీష్ అసలే రాని వాళ్ళకి గ్రామర్ టచ్ చేయకుండా ఇంగ్లీష్ మనం ఎక్కడ చెప్పలేము, అది అసలు జరగదు. ఓకే, రైట్, అదొకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చాలా పెద్ద క్వశ్చన్, వాసవి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ వాసవి. ఐ కంప్లీటెడ్ ఎంపీసీ ఇన్ ద ఇంటర్మీడియట్. ఓకే సార్, నెక్స్ట్ డిగ్రీలో ఏం కాంబినేషన్ చేసుకుంటే మంచి కెరీర్ ఉంటుంది సార్? బట్ ఐ లైక్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సార్, ఎలాంగ్ విత్ డిగ్రీ. సో ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతా? ఓకే, వెరీ గుడ్ వాసవి. నీ కాంబినేషన్లో నువ్వు చూసుకున్నట్టయితే దెన్ యూ లైక్ మోస్ట్లీ, నీకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మ్యాథ్స్ కెమిస్ట్రీ కంపల్సరీ రావాలంటే ఎంసీసీఎస్ ఉంది నీకు, మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ ఉంది, నెక్స్ట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఆ తర్వాత ఫిజిక్స్ ఉంది. ఎంపీసీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎంపీసీ, జనరల్ ఎంపీసీ కంప్యూటర్ ఉండదు, నీకు ఎంసీసీఎస్ బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత నీకు ఎట్లా గ్రూప్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ గ్రూప్లో నువ్వు డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలతో పాటే నువ్వేం చేయంటే డిస్టెన్స్లో ఒక బీఏ అడ్మిషన్ కూడా వేసుకో, డిస్టెన్స్ బీఏ అడ్మిషన్ వేసుకొని అక్కడ బీఏ పుస్తకాలు తెచ్చుకొని చదువుకో, అలాగే కరెంట్ అఫైర్స్ బాగా చదువు. తర్వాత ఈనాడు పేపర్లో వచ్చే ఆర్టికల్ పేపర్స్ బాగా చదవాలి. నెక్స్ట్ ఆడపిల్లలకి ప్రపంచ జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది, జీకే ఉండదు, తెలియదు బయట విషయాలు, కాబట్టి కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి, జీకే ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం చదవాలి, ఇండియన్ అకాడమీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఓకేనా, తెలంగాణ ప్రాచీన చరిత్ర, దాంతోపాటు రీజనింగ్, ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ ఇలాంటివన్నీ చదువుకొని పెట్టుకోవాలి డిగ్రీ నుండి. ఇలా అయితే నీ గ్రూప్స్ నీకు ఈజీగా సాధించవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చాలాసేపు అయింది, మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్వశ్చన్ చాలా ఉన్నాయి. ఓకే, చైతన్య క్వశ్చన్ సిద్ధంగా ఉంది నా దగ్గర, నెక్స్ట్ వీడియోలో ఇంకా మీతో క్వశ్చన్ చెప్పి ప్రయత్నం చేస్తుంటా. ఓకేనా? మీ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదని మీరు ఇబ్బంది పడకండి, ఎందుకంటే నేను వీడియో చేసుకుంటూ వస్తున్న 14 నిమిషాల వరకు ఒక వీడియో పెడతాను నేను, ఆల్రెడీ 16 మినిట్స్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో ఇంకో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాను అని గుర్తుందా మిత్రులారా, మరొకసారి ఎండింగ్లో ఉంది కదా చూడండి, ఇప్పుడు ఎండింగ్లో సబ్స్క్రైబ్ వస్తుంది, సబ్స్క్రైబ్ నొక్కండి, ఇప్పక్క బెల్ బటన్లో ఆల్ నొక్కండి. ఓకేనా? థ్యాంక్ యూ.